हेलो फ्रेंड्स अंदर एला बहुत ने बहुत चाला वरक मैं वीडियो चूस्त सब्सक्राइब चुस्कुरी सब्सक्राइब चुस्को मे सपोर्ट नारे मैं वीडियो वे बटर पनीर मसाला इप्ड मैं दिन प्रोसेस चूदा फस्ट कड़ाई पेको अंदर आई ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూసుకొని పన్నీర్ పీసెస్ వేసుకుందాము ఫస్ట్ నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నానండి పన్నీర్ వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లో వాటిని గ్రేటర్తో కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు భాగం అనేది మాడిపోతాయి అందుకని చెప్పేసి మనం కలుపుతూ ఉండాలి ఇంకా పీసెస్ అనేది ఇరిగిపోకుండా చూసుకుంటూ ఉండాలి మనము చూసారు కదా గుమ్మనవి అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇప్పుడు అలానే తీసేసుకుందాము ఆయిల్ లో నుంచి సేమ్ కడాయిలో చెక్క లవంగం వేసుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ తీసుకుందాము నేనైతే ఆనియన్స్ 4 ఆనియన్స్ తీసుకున్నాను అవి 4 పీసెస్ లా కట్ చేసుకునేసాను నెక్స్ట్ టొమాటోస్ వేసుకున్నానండి నేను టొమాటోస్ కూడా 4 పీసెస్ లానే కట్ చేసుకున్నాను అవి కూడా 4 ఆర్ 5 వేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను 3 పచ్చిమిర్చి వేసాను నేను బాగా కలుపుకుందాము ఆయిల్ లో మనం ఇందులో వాటర్ వేయడం అవసరం లేదండి డైరెక్ట్ గా అవే ఉడికిపోతాయి ఆయిల్ లో ఫ్రై అయ్యేటప్పుడు టొమాటోలో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తాయి బాగా మగ్గనివ్వాలి అందులో పచ్చి వాసన అనేది పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు చూసే విధంగా చేయండి చూస్తున్నారు కదా చాలా బాగా ఉడికింది బాగా పచ్చి వాసన అనేది పోతుంది అలా ఉడికినప్పుడు సో ఇంకా అది పక్కన పెట్టేసుకొని అది కూల్ అయిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకుందాము మంచి ప్యూరీ లాగా మెయిన్ ఇదే అండి మనకైతే నెక్స్ట్ బటర్ తీసుకుందాము నేను బటర్ లో హాఫ్ వేస్తున్నాను అందులో గరిటె ఆయిల్ వేసుకున్నాను ఇంకా హాఫ్ గరిటె నెయ్యి వేసుకున్నాను నేనైతే నెక్స్ట్ హాఫ్ పీస్ బటర్ వేసుకున్నాను చూస్తున్నారు కదా సేమ్ నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి వేసేసుకోండి నా దగ్గర ఉన్న మట్టుకైతే నేను వేసేసుకున్నాను మంచిగా వాటిని ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే వేయించుకుంటున్నాను నెక్స్ట్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ప్యూరీ అనేది యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే గ్రేవీ ఎక్కువ కావాలనుకునే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కాస్త ఎక్కువనే యాడ్ చేసుకున్నాను వాటర్ అయితే నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి salt ఇంకా కారం యాడ్ చేసుకుందాము అది మన టేస్ట్ కి తగినంత యాడ్ చేసుకుందాము నెక్స్ట్ పసుపు గరం మసాలా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము ఇవన్నీ మసాలా ఎక్కువ కావాలనుకునే కాస్త ఎక్కువ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు Thank you.
నెక్స్ట్ వచ్చేసి మనం బటర్ యాడ్ చేసుకుందాము ఇందాక హాఫ్ వేసుకున్నాం కదా రిమైనింగ్ హాఫ్ అయితే ఇప్పుడు వేస్తున్నాను నేనైతే బటర్ పైన ఇదిగోండి వేడి వేడి బటర్ పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది అది మనకి పైన అన్ని ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా సో మనకి బాగా ప్రిపేర్ అయ్యిందని అర్థము స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం పైన గార్నిష్ కోసమని కొత్తిమీర వేసుకుందాము ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సింబల్ ఉంటుంది మర్చిపోకుండా అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.